One, a two, a three, a four. Veta, 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 veta. Lady Veta, it is Lady Veta, Lady Veta, it is Lady Veta, Vedi Vedi ga ventadu, Vadi Vadi ga ventadu. ఇది వయస్సు ముచ్చటరా బంగారు లేడి ఎచ్చటరా ఎల్లేడి బయలుదేడి ఎచ్చటరా ఎల్లేడి బయలుదేడి ఎచ్చటరా లేడి రామ్ భజన శృతి కందుల లేడి రామ్ భజన చెంగు చెంగు మన్న దిల్లలనా దాని చెంగుతో ముడి పెట్టగలనా పట్ట పగటి చందమామ ఎందు వదనా పట్టబోతే కస్సు మంది ఎందువలన కస్సు కాదు పిస్సు అంది పిచ్చి నాయన కస్సు కాదు పిస్సు అంది పిచ్చి నాయన ఆ చుక్క చుక్కల లేటి రామ భజన సూటి కన్నుల లేటి రామ భజన శ్రీమద్ రమహరమణ గోవిందో లేడి వేట ఇది లేడి వేట వేడి వేడిగా వెంటాడు వాడి వాడిగా వేటాడు ఇది వయస్సు ముచ్చటదా బంగారు లేడి ఎచ్చటదా ఎల్లేడి వైలేడి ఎచ్చటదా రుగ్గురోలు పుత్రమా ఆత్రమా ఆగుమా ఉప్పరాల గోత్రమా బడ్డాయి పప్పు లడ్డాయి చారు ఇటుకరాళ్ళ ఇగురు గుండ్రాళ్ళ గుజ్జు పులుసు తిని పెరిగావా తిమ్మడు గారి అమ్మడు నువ్వు కసిగా కౌగిలి పడితే మసికాడా మానవుడు ఓం శాంతి 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 లేడి వేట ఇది లేడి వేట వేడి వేడిగా వెంటాడు వాడి వాడిగా వేటాడు ఇది వయస్సు బంగారు లేడి ఎచ్చటరాడి వైలేడి ఎచ్చటరాడి వైలేడి ఎచ్చటరా కదలకండి బాబు పేక దిగుద్ది బాబు ఏంటండి నా బొంద ప్రాణాలు తీసేస్తున్నారు ఎరా గడ్డం కించుకుంటున్నావా ఏరా అప్పలకుండా నీళ్లు చావుల మదం దగ్గర కదా ఏం లేదురా నిన్న సాయంత్రం మేము నలుగురు డ్యూటీ మీద అటుకేసి వచ్చాం శ్రీకన్య హోటల్ ముందు ఓ ఫస్ట్ క్లాస్ పెళ్ళి ఎదురైందిరా పాల మేకల్లాంటి తలచీర కట్టుకుంది మల్లెపూలు పెట్టుకుంది సుమారుగా 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తుంటుంది పచ్చటి పసిమి కాళ్ళకి పసుపు కూడా రాసుకుంది
నడక నాట్యమే అనుకో. మనిషిని చూడగానే పోతరే గుర్తుకొచ్చింది రా అప్పల కొట్ట. ఒరే అన్నట్టు ఆ పిల్లకి గడ్డ మీద బ్యూటీ స్పాట్ కూడా ఉందిరా. రాజేశ్వరి కళామందిరం పక్క సందులో తిరిగి మెరుపులా మాయమైపోయింది. నీది ఆపేట కదరా, ఆ తల్లికి తెలిసిండ్రా. రాజేశ్వరి కళామందిరం పక్క సందులోకి వెళ్ళింది కదండి. అవునరా, తెల్లచీర కట్టుకుంది. అవునరా, పోతరేఖలో ఉందండి. అవునరా, గడ్డం మీద పుట్టుమచ్చ కూడా ఉంది కదా. అది నా భార్య అండి. ఎవరు కూడా వచ్చారా బాబు నిన్న? అది గీసిన చోట గేకర పండుతుంది. ఎవరు కూడా మా యావిడిని చూసారా? లేదురా, సరిగ్గా వీడు కట్టిన ఒక్కేక మీద ఉన్నప్పుడు చేయాలరా పెదవైన పైరులు. తమరి గురించి తెలియకపోతే కదా బాబు బాధపడడానికి. చూడండి బాబు, చాలా కాలంగా తమరు పడుతున్న అవస్థ చూస్తున్నాను. సత్య ఏ లోకాన్ని ఉన్నాడో నా అయ్యా, ఆయన చెప్పిన సలహా చెప్తాను ఇనుకోండి బాబు. ఏమిట్రా అది? ఆడపిల్ల ఎప్పుడు తన్ని ఏడిపించేవాడిని ప్రేమించదు బాబు. ఆడదాని మనసు దోసుకోవాలంటే ఎంత పడకూడదు, ఎదట పడాలా. నువ్వు లేనిదే బతకలేను అని తెలియజేయాలా. అదొక ఇద్దులేండి బాబు. ఈ పాయింట్ చాలా గొప్పగా ఉందిరా. అవును, మీ నాన్నకు ప్రేమ గురించి ఇంత విజ్ఞానం ఉందట్రా. ఎంత ఇద్ది లేకపోతే దీని శగ్గోసిరి 20 మందికి భర్త, ఇందరు బిడ్డలకు తండ్రి కాగలిగాడు బాబు. ఏడు బాబు, ఇది ఆ పక్క కాక హోటల్లోదండి. కాదురా, మేం చేసిందే. ఏమోలండి, చండాలంగా ఉంటే ఆ హోటల్లో ఏమో అనుకున్నా. ఏడు బాబు చెప్తున్నాను, మీ నాన్న గురించిరా. పౌరుల్లో మేము 100 మంది అన్నదమ్ములు. మొన్న ఈ మధ్యనే చైనానికి మా తమ్ముడు ఒకడు వచ్చి చేరాడు. అప్పుడు తెలిసింది మాకు మా నాయన పేవక రాష్ట్రాలు దేశాలు అడ్డు కావని. మీ నాన్న అనుభవం నుంచి మాకేదైనా సలహా చెప్పరా. ఇతర రోడ్డు మీద ఆడదాన్ని చూసి పళ్ళు గిలిచి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పళ్ళు రాలతాయి కానీ పేమ పండదు బాబు. ఇటరండి, ఎట్టగైనా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వాటాలో ఒక అందమైన పిల్ల దిగేటట్టు చూడండి. ఆ తర్వాత దీని శక్కువసిరి 24 గంటలు ఎడాపెడా పేమించేసుకోవచ్చు. నీ సలహా బాగానే ఉందిరా, కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఏ వాటా ఖాళీ లేదే. ఖాళీ లేకపోతే చేయించండి బాబు, తమరు తలుచుకుంటే అదేంతసేపు. ఇంట్లో బాగా లేకపోతే ఎందుకు వచ్చావు పనిలోకి? అయ్యయ్యో, 2 రోజులు నేను అంట్లు తోకలేనా? ఏ ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి మందులు కొనుక్కో. ఏమా జాగ్రత్త, జాగ్రత్తకు వెళ్ళు. ఒక ఐడియా. ఏంట్రా అదిలే, సైకిల్ ఎలా తగలాడిందో చూడు. పొద్దున్నే లేచి తుడుద్దామన్న జ్ఞానం కూడా లేదు. వెళ్ళో పాత కూడా తీసురా. ఇంకా పాయింట్ సరిగ్గా వేసుకో. వెళ్ళే. నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తాను, తలుపులు జాగ్రత్తగా వేసుకో. పాలవాడని, పెరుగువాడని, నా బొందవాడని, నా శార్థవాడని రకరకాల మనుషులు తగలాడతారు. ప్రతి అడ్డమైన వెధవికి తలుపులు తీయకు. ముందు కిటికీ తెరిచి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. నా పిండాకుడు, ముందు కిటికీ, ఇది ఇది తెరిచి చూసి ఆ తర్వాత తలుపు తీ. ముందు మహా, ఆ బుర్రలో కుండెడు మట్టి తప్ప చిటికడు కూడా తెలియ తగలడలేదు. వెళ్ళి తలుపేస్తా. అలాగేనండి. అలాగే నన్ను ఇక్కడే తగలడతాను భోలోపలికి. మళ్ళీ తీసా ఉంది తలుపు. మీరు వెళ్ళారో లేదో చదువు నీ కిందకే. హలో తర్జును, హలో 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 హలో, వచ్చారా? కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. పద్యమా నా పిండా కూడా పాదరబా. అప్పారు, కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. ఏంటయ్యా మూగ భాష? కాదతని గారు, ఇదో కొత్త రకమైన ఆట అన్నమాట. థాట్ రీడింగ్ అని మెదడు బుద్ధిమెట్టి ఆట అన్నమాట. ఒకళ్ళు చేసే సైగకి అర్థాన్ని గ్రహించి మనం సైగతో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సైగలను అర్థం చేసుకోవడంతో మన తెలివితేటలు పెరుగుతాయన్నమాట. అలాగా మా వారు నన్ను ఎప్పుడు తెలుగు తక్కువ మొద్దు దద్దమ్మని తిడుతూ ఉంటారు. బాబాబు ఆ ఆట ఏదో నాకు కాస్త నేర్పరు. మీ అందరికీ సాయంత్రం ఉప్మా చేసి పెడతావా? నీకు నచ్చిన ఫ్లవర్ పేరు చెప్పు బాబు. కాలీఫ్లవర్. నీ బొంద పువ్వు అంటే కాలీఫ్లవర్ కంట్లో పువ్వు కాదు, మామూలు పువ్వు. పువ్వు మల్లె పువ్వు. అదే. నీకు నచ్చిన సినిమా పేరు చెప్పు. వేటగాడు. వేటగాడు. నీకు నచ్చిన టిఫిను? పెసరట్టు. పెసరట్టు బాగుంది. మల్లె పువ్వు, వేటగాడు, పెసరట్టు. పెసరట్టు, వేటగాడు, మల్ మ
తెలిసింది. ఏది చేయి చూపించు. ఈ ఉంగరం నాది. నీదే లేవయ్యా. ఇదే ఈ ఉంగరం నీకు నీ భార్య ఇచ్చిందే కదా. అవునండి. ఆవిడ కాస్త లావుగా మన ఏరాడకొండంత ఉంటుంది కదా. అవునండి. పొట్టిగా నా వేలంత ఉంటుంది కదా. అవునండి. అది పేరు పంకజాక్షి కదా. ఓహో ఎంత కరెక్ట్ గా చెప్పగలిగారయ్యా. మీ భవిష్యత్తు మూడు అప్పడాల కర్రలు ఆరు బొప్పెలు లాగా గొప్పగా ఉంటుంది. దక్షిణిచ్చి దయచేయండి. మహానుభావులు భవిష్యత్తు చదివినట్టుగా చెప్పేశారు. వెళ్ళొస్తానన్నాయా? మంచిది. అదేమిటి గారు అలా పేరుతో సహా ఎలా చెప్పగలిగారు? పంకజాక్షి నేను వదిలేసిన పెళ్ళామయ్యా. ఆ ఉంగరం నేను దానికి చేయించిచ్చిందే. అదన్నమాట కిటుకు. ఆ విషయాన్ని ఇలా నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నారు రావు గారు? ఏం నవ్వుతూనా? సరేలే, నేను నవ్వడం నేర్చుకున్నదే దాన్ని వదిలేశాక. ఇస్తా ఇస్తా. భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేధించే పద్ధతికి సరైన నిర్వచనం నా కవితా రూపంలో ఇస్తా. ఇస్తా ఇస్తావా? అయితే వస్తా. రూపాయి ఇస్తా. ఇది విని వెళ్ళరు. ఇప్పుడు మీకు కవితనిస్తా. పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లం చెక్క. నీ పీక నొక్క. ఏమిటి ఇంకా కవిత్వం వినిపిస్తావా? నేనే నీకు రూపాయి ఇచ్చుకుంటాను బాబు. నా కవితకి సాక్ష్యం చూపిస్తాను. అటు చూడండి. ఏమిటయ్యా అల్లం చెక్క? చూడండి.